భోజనం కోసం చాప్స్టిక్లను ఉపయోగించడం వల్ల జీవితకాలం ఒంటరిగా ఉండొచ్చని కొందరు ఎందుకు విశ్వసిస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అనేక ఆసియా సంస్కృతులలో ఈ సాధారణ పాత్ర ఎలా ప్రాచుర్యం పొందిందని తెలుసుకోవాలనుకుంటున్నారా? చాప్స్టిక్ల వాడకం యొక్క మనోహరమైన ప్రపంచంలో ఆ చాప్స్టిక్లకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొన్ని ఆసియన్ కంట్రీస్లలో ఆహారాన్ని తినేటప్పుడు చాప్స్టిక్లని వాడటం అనేది చాలా సాంప్రదాయమైన విషయం. కానీ కొంతమందికి చాప్స్టిక్స్తో ఆహారాన్ని తినడం అనేది చాలా సులభంగా అనిపిస్తుంది, ఇంకొంతమందికి అది ఒక సవాల్లా ఉంటుంది. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే చాప్స్టిక్లు అనేవి ఆసియా ఖండంలో ఎక్కువగా ఉపయోగిస్తారని. అయితే వాటిని అక్కడే ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాప్స్టిక్స్ గురించి మీరు ఎక్కడా వినని మరియు చాప్స్టిక్స్ గురించి మీకు తెలియని విషయాలను తెలుసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ది ఆరిజిన్స్ ఆఫ్ చాప్స్టిక్స్. చాప్స్టిక్లు చైనాలో 5000 సంవత్సరాల క్రితం కనిపెట్టబడ్డాయి మరియు అవి వంట పాత్రలుగా ఉపయోగించడం ద్వారా వాటి జీవితాన్ని ప్రారంభించాయి. చాప్స్టిక్లను మొదట్లో కొండలో వండిన ఆహారాన్ని తీయడానికి ఉపయోగించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, యూజెస్ ఆఫ్ చాప్స్టిక్స్. సుమారు 1622 సంవత్సరాల క్రితం ప్రజలు చాప్స్టిక్స్ తో తినడాన్ని ప్రారంభించారు. చైనాలో అధిక జనాభా కారణంగా వారికి ఆహారం సరిపోయేది కాదు, అందుకని వంటవాళ్లు ఆహారాన్ని తినడానికి కొత్త పద్ధతిని కనిపెట్టాల్సి వచ్చింది. వారు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం ప్రారంభించారు. ముక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఆహారం త్వరగా ఉడుకుతాయని వారికి తెలుసు. ఇది నిజంగా తెలివైనది, ఎందుకంటే ఇది ఆహారాన్ని త్వరగా ఉడికించేలా చేసింది మరియు ఆహారం ఎప్పటికే చిన్న ముక్కలుగా ఉన్నందున దాన్ని కత్తిరించడానికి ప్రజలు వెస్టర్న్ కంట్రీస్ లాగా కత్తులను వాడాల్సిన అవసరం లేదు. అప్పుడు చిన్న చిన్న ముక్కలతో ఉన్న ఆహారాన్ని తినడానికి చాప్స్టిక్లను ఉపయోగించాలని తెలివైన ఆలోచన వారికి వచ్చింది. కాబట్టి కత్తులు మరియు ఫోర్కులకు బదులుగా వారు తమ ఆహారాన్ని తినడానికి చాప్స్టిక్లను ఉపయోగించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ది ఎవల్యూషన్ ఆఫ్ చాప్స్టిక్స్. చాప్స్టిక్లు అనేవి చైనాలో కన్ఫ్యూషియస్ కాలం నుంచే ప్రాచుర్యం పొందిందని నమ్మేవారు. కన్ఫ్యూషియస్ కత్తులతో ఆహారాన్ని తినడాన్ని సమర్థించలేదు, ఎందుకంటే మనుషులను చంపడానికి ఇంకా హింసించడానికి కత్తులు వాడటం కారణంగా వాటిని టేబుల్పై అనుమతించలేదు. 500 AD నాటికి జపాన్, వియత్నాం మరియు కొరియా వంటి ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో చాప్స్టిక్లు ప్రవేశపెట్టబడ్డాయి. ప్రతి దేశం చాప్స్టిక్లను తయారు చేయడం మరియు ఉపయోగించడంలో దాని స్వంత పద్ధతిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు జపాన్లో చాప్స్టిక్లను మతపరమైన వేడుకలకు మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే చైనా వాళ్ళు తరచుగా పొడవైనవి మరియు సన్నని చాప్స్టిక్లను వాడతారు, ఎందుకంటే అవి వివిధ రకాల ఆహారాలను తినడానికి మంచివని. కొరియాలో ఫ్లాట్ మరియు వెడల్పాటి చాప్స్టిక్లను ఉపయోగిస్తారు, అవి వండడానికి మరియు వడ్డించడానికి సహాయపడతాయి. అయితే వియత్నాంలో కొంచెం పొడవుగా ఉండే మరియు తరచుగా వెదురుతో చేసిన చాప్స్టిక్లు వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, చాప్స్టిక్స్ కి సంబంధించిన కొన్ని పురాణాలు. చైనీస్ రాజవంశ యుగంలో ఆహారంలో విషాన్ని గుర్తించడానికి వెండి చాప్స్టిక్లను ఉపయోగించేవారు. తినే ఆహారం విషపూర్తమైతే ఆ చాప్స్టిక్లు నల్లగా మారతాయని నమ్మేవారు. అయితే ఇది ఎల్లప్పుడూ నమ్మదగిన పద్ధతి కాదు. వెండికి సైనైడ్ లేదా ఆర్సెనిక్ లాంటి కెమికల్స్ తాకినట్లయితే రంగు మారదు, కానీ వెల్లుల్లి, ఉల్లిపాయ మరియు కుళ్ళిన గుడ్డలో కనిపించే హైడ్రోజన్ సల్ఫైడ్ గురైనప్పుడు అది ప్రతిస్పందిస్తుంది. శతాబ్దాలుగా చాప్స్టిక్లు అనేక ఇతర పురాణాలతో ముడిపడి ఉన్నాయి. మరొక ఉదాహరణ ఏంటంటే మీరు యూజ్ చేస్తున్న చాప్స్టిక్లలో ఒకటి చిన్నది మరొకటి పెద్దది ఉంటే మీరు జర్నీ చేయాల్సిన విమానం లేదా బోట్ ని మిస్ అవుతారని కొన్ని ఆసియా కల్చర్స్ నమ్ముతున్నాయి. కొరియన్ కల్చర్ ప్రకారం చాప్స్టిక్స్ అంచును పట్టుకుని ఎవరైనా ఆహారాన్ని తింటే వారికి అసలు పెళ్లి జరగదని, వారు జీవితకాలం సింగిల్ గానే ఉంటారని నమ్ముతారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫ్యాక్ట్ నెంబర్ 5, జపాన్ లో చాప్స్టిక్ల ఉత్పత్తి. ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చాప్స్టిక్లను ఉపయోగిస్తున్నప్పటికీ వారు ఎప్పటికీ వారి అసలు వినియోగానికి కనెక్ట్ అయి ఉంటారు. కాలం గడిచే కొద్దీ వివిధ దేశాల చాప్స్టిక్లను తయారు చేయడం మరియు ఉపయోగించడం కోసం తమ స్వంత ప్రత్యేక మార్గాలను సృష్టించుకున్నాయి. దాదాపు 80% లక్క చాప్స్టిక్లను జపాన్ లోని ఒబామా అనే రాష్ట్రంలో తయారవుతున్నాయి. చాలా మంది ప్రజలు చాప్స్టిక్లు ఎలా ఉంటాయని ఆలోచించినప్పుడు వారు తరచుగా బ్రైట్ గా మరియు వ్యూహాత్మక డిజైన్లతో ఉన్న వాటిని ఊహించుకుంటారు. ప్రపంచంలో అత్యంత లగ్జరీ చాప్స్టిక్లు ఏంటంటే వకాసా నూరిబాషీ చాప్స్టిక్లు. అవి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసిన లగ్జరీ చాప్స్టిక్లు పేరేంటో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, చాప్స్టిక్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. చాప్స్టిక్లను ఉపయోగించడంలో అభ్యాసం మరియు నైపుణ్యం అవసరం మరియు ఇది చాలా కష్టంగా ఉంటుంది, ప్రత్యేకించి మీరు ఆకలితో ఉన్నప్పుడు మరియు త్వరగా తినాలనుకున్నప్పుడు. కాబట్టి ఇది కొంచెం సవాలుగా ఉంటుంది. ఇది మీ మెదడుపై కొన్ని సానుకూల ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కొండలు ఉడకబెట్టిన ఆహారాన్ని తీయడానికి ఆసియాలో చాప్స్టిక్లు ఒక సాధారణ వంట పాత్రగా ప్రారంభించబడ్డాయి, కానీ అవి ఇప్పుడు ఆసియా వంటకాలతో ముడిపడి ఉన్న ప్రపంచవ్యాప్త సాధారణ పాత్ర. వాటి సాధారణ ప్రారంభం మరియు అన్టోల్డ్ హిస్టరీ ఆసియా సంస్కృతిలో వాటి ప్రాముఖ్యతను ప్రదర్శించాయి.
ఫ్రెండ్స్, చాప్స్టిక్ల ఉపయోగం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.